Hey guys, Madhu here. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఇప్పుడు మనం పోస్ట్లో ఇంటర్నల్ లింక్స్ లేదా ఎక్స్టర్నల్ లింక్స్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ లింక్స్ అయినా బ్రోకెన్ అవుతే వాటిని ఎలా కనుక్కోవడం అన్నది ఈరోజు మనం చూద్దాం. మామూలుగా అయితే మనం పోస్ట్లో ఇన్నర్ లింక్స్ ఇస్తాం. సో ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్ వెళ్ళడానికి ఇన్బౌండ్ లింక్స్ అనేది ఇస్తామన్నమాట. సో ఇలా ఇవ్వడం ద్వారా మనకి విజిటర్స్ అనేవాళ్ళు ఒక సైట్ నుంచి ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మనం వ్యూస్ కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా పోస్ట్ డిలీట్ చేశారనుకోండి, ఆ పోస్ట్ యొక్క లింక్స్ వేరే వెబ్సైట్ వేరే పోస్ట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి ఆ లింక్ అనేది బ్రోకెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్క పోస్ట్ని వెళ్ళి ఆ లింక్ పనిచేస్తుందా లేదా చూడడం అనేది చాలా కష్టం అన్నమాట. సో ఇందులో ఒక ప్లగిన్ పేరు వచ్చి బ్రోకెన్ లింక్ చెకర్. సో ఈ బ్రోకెన్ లింక్ చెకర్ ప్లగిన్ యూజ్ చేసుకుని మనం ఎక్కడైతే మన లింక్స్ బ్రోకెన్ అవుతున్నాయో అవన్నీ మనం ఈ ప్లగిన్తో చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా మీరు లింక్ చెకర్ అనే ప్లగిన్ కీవర్డ్ టైప్ చేసి ఇక్కడ యాక్టివేట్ అనే ఆప్షన్ని ఎంటర్ చేయండి. సో వన్స్ ఇలా యాక్టివేట్ అయిన తర్వాత మనకి సెట్టింగ్స్లో లింక్ చెకర్ అనేది ఉంటుంది లాస్ట్లో. ఓకే, సో ఇందులో మనం సెట్టింగ్స్ చూస్తే లింక్ ప్రతి లింక్ ఎన్ని గంటలు చెక్ చేయాలన్నది. సో ఇక్కడ నేను వచ్చి డిఫాల్ట్ ఆప్షన్ 72 hours పెట్టాను అన్నమాట. ఒకవేళ ఏదైనా లింక్ బ్రోకెన్ అవుతే నాకు ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా. సో మిగతా ఆప్షన్స్ అన్నీ మీరు అలా ఉంచేయచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక లింక్స్ని చెక్ చేయాలనుకోండి, సో మీరు ఇక్కడ జస్ట్ టిక్ చేస్తే ఆ లింక్స్ని కూడా ఇది చూస్తుందన్నమాట. ఓకే, సో వన్స్ ఇలా మనం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో అడ్వాన్స్లో చూసారా, సో ఇక్కడ ఫోర్స్ రీచెక్. సో ఇదే ఆటోమేటిక్గా 72 hoursకి లింక్స్ అనేవి చెక్ చేసుకుంటుందన్నమాట. సో అలా కాకుండా మీరు చెక్ చేయాలనుకోండి, అంటే ఇప్పుడు మీరు లింక్స్ అన్నీ బాగానే ఉన్నాయా లేదో చెక్ చేయాలనుకోండి, సో ఇక్కడ రీచెక్ ఆల్ పేస్ కొడితే లింక్స్ అన్నీ చెక్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం ఇక్కడ చూడాలంటే మన డాష్బోర్డ్లో ఇక్కడ మనకి లింక్ చెకర్ అనేది ఉంటుందన్నమాట బాక్స్. సో ఇక్కడ చూసారా బ్రోకెన్ లింక్ చెకర్. సో ఇక్కడ చూడండి నో బ్రోకెన్ లింక్స్ ఫౌల్. సో ఒకవేళ ఏదైనా లింక్ బ్రోకెన్ అయిందంటే మనకి ఇక్కడ 1 broken link fouled అలా చూపిస్తుంది అన్నమాట. అలాగే ఇది ఒకవేళ చెక్ చేస్తుంది అనుకోండి, సో మనకి ఇక్కడ క్యూలో చూపిస్తుంది. అలాగే మీకు టోటల్గా ఎన్ని లింక్స్ ఇది డిటెక్ట్ చేసిందంటే 737 links, అలాగే 1203 links అనేది నా వెబ్సైట్లో చెక్ చేసిందన్నమాట. సో ఇలా మనం ఈ బ్రోకెన్ లింక్ చెక్ చేసుకుని ఒకవేళ మన పోస్ట్లో ఏదైనా లింక్స్ బ్రోకెన్ అవుతే మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని వాటిని లింక్ చేంజ్ చేయడం కానీ లేదా రీడైరెక్ట్ చేయడం కానీ చేయొచ్చన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.